హాయ్ ఫ్రెండ్స్, నేను ఐటీఐ 2005 2006 బ్యాచ్ అనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ నుంచి ఇంత పెద్ద మొత్తంలో నోటిఫికేషన్ అయితే రాలేదు. చాలామంది నోటిఫికేషన్ రాలేదు రాలేదు అని చాలామంది చాలాసార్లు కామెంట్ చేశారు ఛానల్లో. ఇది చాలా మంచి నోటిఫికేషను, ఒక విధంగా చెప్పాలంటే సువర్ణ అవకాశం అనమాట. ఇంత మంచి అవకాశం మీకు మళ్ళీ మళ్ళీ రాదు. అన్ని ట్రేడ్లు ఉన్నాయి, దాదాపుగా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి నేను ఫస్ట్ వేకెన్సీ ఫోల్డర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, బాబా ఆటోమిక్ రీసెర్చ్ సెంటర్ నుంచి కేటగిరీ 2 స్టైఫండరీ ట్రైనింగ్ వేకెన్సీలు కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మాత్రమే. ఇందులో మనకి చూడండి, పోస్ట్ కోడ్ TR17 చూసుకున్నట్లయితే ఫిట్టర్ అనేది 693 వేకెన్సీలు ఉన్నాయి. 698 ప్రభుత్వ ఉద్యోగాలు. ఖచ్చితంగా ఫిట్టర్ చదువున్న ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి చదివితే ఉద్యోగం ఇందులో చాలా ఈజీగా సంపాదించవచ్చు. సో ఫ్రెండ్స్గా, ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు ఏ విధంగా షెడ్యూల్ వేసుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అయితే ఉద్యోగం మీకు వస్తుంది అన్నది నేను క్లియర్గా మరిన్ని వీడియోలు చేసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఇది ఏ విధంగా అప్లై చేయాలో కూడా నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లై స్టార్ట్ అయిన తర్వాత ఆన్లైన్ అప్లై చేస్తాను. సో ఫ్రెండ్స్, ఎవరికైతే ట్రేడ్ థియరీ మీద నాలెడ్జ్ లేదో వాళ్ళు ఖచ్చితంగా చదవండి, ఎందుకంటే ఇంత మంచి అవకాశం మళ్ళీ మీ జీవితంలో రాదు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఇంత మంచి అవకాశం ఖచ్చితంగా మీ జీవితంలో రాదు. సో ఫ్రెండ్స్, ఫిట్టర్ 698, టర్నర్ మెషనిస్ట్ వాళ్ళకి 213, వెల్డర్ 99, MMTM 18, ఎలక్ట్రీషియన్ 399, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 226, అలాగే ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 152, రిఫ్రిజరేషన్ ఏసీ కండిషన్ మెకానిక్ 95, డ్రాఫ్ట్స్మెన్ మెకానికల్ 52, డ్రాఫ్ట్స్మెన్ సివిల్ 15, మ్యాషన్ 30, ప్లంబర్ 42, కార్పెంటర్ 27, మెకానిక్ మోటార్ వెహికల్ 24, డీజిల్ మెకానిక్ 19. సో ఫ్రెండ్స్, ఈ వేకెన్సీలకు అప్లై చేయాలంటే మీరు 10th క్లాస్లో సైన్స్ మ్యాథ్స్ సబ్జెక్టుల్లో 60% రావాలి. ఇక నెక్స్ట్ మీరు ఐటీఐ చేసి ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇక ఈ వేకెన్సీలు ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారంటే, సో ఫ్రెండ్స్ చూడండి, 698 వేకెన్సీలకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది కదా. ఇందులో టాప్ 342 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అన్రిజర్వ్డ్లో, అన్రిజర్వ్డ్ అంటే 18 నుంచి 22 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు అన్రిజర్వ్డ్లోకి వస్తారు. ఇక మిగతా వాళ్ళు ఎవరైతే మీ కేటగిరీ మీద అప్లై చేస్తున్నారో, ఎస్సీ ఎస్టీ వాళ్ళు కేవలం ఎస్సీ ఎస్టీ వేకెన్సీలకు మాత్రం ఎలిజిబిలిటీ ఉంటుంది, ఓబీసీ వాళ్ళకు ఓబీసీ ఎలిజిబిలిటీ ఉంటుంది, ఎకనామికల్ వికర్ సెక్షన్ వాళ్ళు ఎకనామికల్ వికర్ సెక్షన్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక 22 సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరైతే మీరు కేటగిరీ మీద అప్లై చేస్తున్నారో వాళ్ళు అన్రిజర్వ్డ్లో ఉన్న వేకెన్సీలకు ఎలిజిబిలిటీ రాదు. కాబట్టి మీకు 18 నుంచి 22 సంవత్సరాల మధ్యలో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్లో అన్రిజర్వ్డ్లో ఉన్న వేకెన్సీలతో పాటు మీ కేటగిరీలో ఉన్న వేకెన్సీలు కూడా సంపాదించుకోవడానికి మీరు చూడండి. ఇక మనకి ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారంటే, ఫస్ట్ మనకి 342 పోస్టులు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత కేటగిరీ వైజ్గా ఎస్సీలో టాప్ 56, ఎస్టీలో టాప్ 36, ఓబీసీలో టాప్ 152, ఎకనామికల్ వికరిస్ట్లో టాప్ 112, ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక మనకి బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ నుంచి ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో, నోటిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది, ఏంటి ప్రాసెస్, ఏంటి ఎప్పుడు అప్లై చేయాలి, ఫీజు ఏంటి, క్లియర్గా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక ఈ నోటిఫికేషన్ మొత్తం చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ వేకెన్సీలు ఉన్నాయి. కానీ కేటగిరీ నెంబర్ 2, ఏదైతే స్టైఫండరీ ట్రైనీ వేకెన్సీలో కేటగిరీ నెంబర్ 2 ఉందో, అందులో మాత్రం 2946 వేకెన్సీలు 10th క్లాస్ వాళ్ళకి, ఇంటర్ ఎంపీసీ బైపీసీ చేసిన వాళ్ళకి మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసింది ఐటీఐ వాళ్ళకనమాట. సో ఫ్రెండ్స్, ఇక 10th ఐటీఐ చేసిన వాళ్ళకి, ఇంటర్ ఎంపీసీ బైపీసీ చేసిన వాళ్ళకి 2942 వేకెన్సీలు ఉన్నాయి. ఇక ఇక్కడ టెక్నీషియన్ బి ఏదైతే 24 వేకెన్సీలు ఉన్నాయో, ఇది బాయిలర్ అటెండర్ అనమాట. ఎవరి దగ్గర అయితే ఐటీఐ బాయిలర్ అటెండర్ రేయడందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ 24/4/2023 ఉదయం 10 గంటల నుంచి 22/5/2023 అర్ధరాత్రి 11:59 వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. దయచేసి కంగారు పడిపోయి మీరు ఎప్పుడు కూడా మిస్టేక్స్ చేసి అనవసరంగా మంచి నోటిఫికేషన్ని మీరు మిస్ చేసుకోకండి. ఎట్టి పరిస్థితుల్లో కరెక్షన్స్ అనేవి ఉండవు, కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. 24వ తారీఖున స్టార్ట్ అవుతుంది ఉదయం 10 గంటల నుంచి, 22వ తారీఖుని 11:59 వరకు ఉంటుంది. కాబట్టి మీరు నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతుందో, ఎప్పుడప్పుడు ఓపెన్ అవుతుందో అని చెప్పేసి కంగారు పడిపోయి మిస్టేక్స్ అయితే చేయొద్దు. డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకొని అప్పుడు మీరు ఆన్లైన్లో అప్లై చేయండి. ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు మీ పేరు 10th క్లాస్ ప్రకారం ఉండాలి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారం ఉండాలి, మీ నాన్నగారి పేరు ఖచ్చితంగా 10th క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారం ఉండాలి. ఇక మీ కేటగిరీ క్యాస్ట్ ఖచ్చితంగా మీ క్యాస్ట్ మాత్రం మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఏవైతే ఈ మేజర్ ఉన్నాయో ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారం కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎటువంటి మిస్టేక్లు ఉన్నా మీ పేరు కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, అలాగే క్యాస్ట్ కానీ, ఇవి కానీ ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా
మిమ్మల్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని మీరు అప్లై చేయండి. సో ఫ్రెండ్స్, ఇక ఐటీఐలో ఫిట్టర్ ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో మీరు గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి ఐఆర్యు క్లాస్ అని చెప్పేసి మన యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. మన యాప్ అంటే మన కోర్సులో జాయిన్ అవడం వల్ల ఏంటంటే, ఇప్పటి నుంచి అంటే ఈ రోజు నుంచి ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ నుంచి ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో ఈ నోటిఫికేషన్ నేనే మీకు కాల్ చేసి మీ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని ఫ్రీగా అప్లై చేయడం జరుగుతుంది. ఇక ఏ కోర్సులు ఉన్నాయి మన యాప్లో, మన యాప్లో ఐటీఐ ఎలక్ట్రికల్కి సంబంధించి ఫిట్టర్కి సంబంధించి 2 సంవత్సరాల సిలబస్ కూడా బోర్డు మీద ఇంగ్లీష్లో డయాగ్రామ్స్తో సహా రాసి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మీకు ప్రతి టాపిక్ మీద మంచి నాలెడ్జ్ ఉండడం వల్ల మీరు ఎగ్జామ్ అనేది బాగా రాసి ఉద్యోగం సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి. ఎవరైతే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళు స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళి 6 మంత్స్ కోర్సు, 12 మంత్స్ కోర్సు ఉంటుంది. రెండింటిలో కూడా కంటెంట్ అయితే ఒకటే, ఓన్లీ మనకి టైం మాత్రమే చేంజ్ ఉంటుందన్నమాట. ఓకే, ఇక మనకి టెక్నీషియన్ బి ఏదైతే 24 వేకెన్సీలు ఉన్నాయి, ఇది బాయిలర్ అటెండర్ అనమాట. ఈ 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత బాయిలర్ అటెండర్ సర్టిఫికేట్ ఉండాలి. ఇక నెక్స్ట్ ఏదైతే ఫిట్టర్, ఇక టర్నర్, వెల్డర్, మెకానిక్, అదే MMTM, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఈ ట్రేడ్స్ అన్ని ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, ఇవన్నీ మీరు 10th క్లాస్లో మ్యాథ్స్లోని సైన్స్లోని 60% తర్వాత ఐటీఐ చేసి ఉంటే మీరు దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా ఒక మంచి అవకాశం అనమాట. ఇంటర్ MPC చేసిన వాళ్ళకి 532 వేకెన్సీలు, ఇంటర్ MPC బైపీసీ చేసిన వాళ్ళకి 303 వేకెన్సీలు. సో ఫ్రెండ్స్, ఇవి కూడా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటర్ వాళ్ళు ఉంటే ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదు, ఖచ్చితంగా మీ వంతు ప్రయత్నంగా మీరు ఒక్కసారి వీడియో వాళ్ళకి షేర్ చేయండి, లేదా ఒకసారి చెప్పండి. ఇక ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ కూడా ఇందులో వేకెన్సీస్ ఉన్నాయి. ఏ ట్రేడ్స్ ఎన్నెన్ని ఉన్నాయనేది ఇక్కడ మనకు డిస్ప్లే చేశాను, ఒకసారి చూడండి. మీరు ఎలక్ట్రీషియన్ చేసి ఉన్నట్లయితే 2 వేకెన్సీలు, ఎలక్ట్రానిక్స్ మెక్ 3 వేకెన్సీలు, రిఫ్రిజరేషన్ 1 వేకెన్సీ, డ్రాఫ్ట్స్మెన్ మెకానికల్కి అన్నీ కలిపి దాదాపుగా మనకి 10 వేకెన్సీల దగ్గర ఉన్నాయి. డ్రాఫ్ట్స్మెన్ సివిల్కి దాదాపుగా 2 వేకెన్సీలు, మ్యాషన్కి 4 వేకెన్సీలు, ప్లంబర్ 4 వేకెన్సీలు, కార్పెంటర్ 1 వేకెన్సీ. సో ఫ్రెండ్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఖచ్చితంగా సరే మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోండి. ఇక ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకి టెక్నీషియన్ బి ఏదైతే మనం బాయిలర్ అటెండర్ చెప్పుకున్నామో 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఇక నెక్స్ట్ స్టైఫండరీ ట్రైనింగ్ కేటగిరీ నెంబర్ 1 వాళ్ళకంటే ఇది డిప్లొమా వాళ్ళకి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా డిప్లొమా ఉంటే ఒకసారి చెప్పండి, లేదు షేర్ చేయండి. ఇక కేటగిరీ నెంబర్ 2 స్టైఫండరీ ట్రైనింగ్ ఏదైతే ఉందో కేవలం ఐటీఐ వాళ్ళకి, ఇక ఇంటర్మీడియట్ వాళ్ళకి. 18 నుంచి 22 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అన్రిజర్వ్డ్లో ఉన్న వేకెన్సీలకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక 22 సంవత్సరాల తర్వాత ఏజ్ లిమిట్ ఉంది ఎవరికి, ST 5 ఇయర్స్, OBC 3 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్ 10 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఉంది. దీంతో ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళకి, అదే సారీ, దీంతో అప్లై చేసిన వాళ్ళకి మీ కేటగిరీలో ఉన్న పోస్టులకి మీకు ఎలిజిబిలిటీ అనేది లభిస్తుందన్నమాట. ఇక ఏ విధంగా ఎగ్జామ్ అనేది ఉంటుంది, మనకి టెక్నీషియన్ బి కానీ కేటగిరీ అటెండెంట్ 2 అంటే స్టైఫండరీ ట్రైనింగ్ కానీ, ఈ రెండింటికి కూడా ఎగ్జామ్ అనేది ఒకే ప్యాటర్న్లో ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు ఐటీఐ చేసిన వాళ్ళకి కాబట్టి రెండింటికి ఒకలాగే ఉంటుంది ప్యాటర్న్. ఇక స్టేజ్ 1 వచ్చేసి మనకి ఫస్ట్ ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది, తర్వాత అడ్వాన్స్డ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఫస్ట్ది మనకి ప్రిలిమినరీ టెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే 50 క్వశ్చన్స్ ఉంటాయి స్టేజ్ 1లో, 50 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మ్యాథ్స్కి సంబంధించినవి, 20 సైన్స్కి సంబంధించినవి, 10 జనరల్ అవేర్నెస్కి సంబంధించినవి. సో ఫ్రెండ్స్, దీనికి దాదాపుగా మీరు 3 మార్కులు కనుక తప్పు చేసినట్లయితే ఒక రైట్ ఆన్సర్ అనేది పోతుంది, అంటే ఇందులో నెగిటివ్ మార్క్స్ ఉంది, కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ అడ్వాన్స్డ్ టెస్ట్ అనమాట, అంటే మీరు ఫస్ట్ టెస్ట్లో కనుక పాస్ అవి సెకండ్ టెస్ట్కి రావాలంటే 40% జనరల్ క్యాండిడేట్ వాళ్ళు, 30% అనేది రిజర్వ్డ్ క్యాండిడేట్స్. అంటే 40% యువర్ వాళ్ళు, ఇంకా ST OBC వాళ్ళందరికీ కూడా 30% ఉంటే మీరు అడ్వాన్స్డ్ టెస్ట్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక అడ్వాన్స్డ్ టెస్ట్ ఎలా ఉంటుందంటే 50 మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇందులోని కూడా నెగిటివ్ మార్క్స్ ఉంటుంది. ఇదంతా కూడా మనకి ట్రేడ్ థియరీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇదంతా కూడా మనకి ట్రేడ్ థియరీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇందులో 30% జనరల్ కేటగిరీ వాళ్ళకి, 20% రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి ఉంటుందన్నమాట మెరిట్ లిస్ట్ అనేది. సో ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ స్కిల్ టెస్ట్ అనమాట. స్కిల్ టెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే దాదాపుగా మనకి స్టేజ్ 2 మీద డిపెండ్ అయి ఉంటుంది స్కిల్ టెస్ట్ అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇక స్టేజ్ 2 అడ్వాన్స్డ్ టెస్ట్ అలాగే షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ని మనకి స్టేజ్ 3 అనేది తీసుకురావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ స్కిల్ టెస్ట్ ఉంటుంది, అంటే మనకి మన ట్రేడ్ మీద స్కిల్కి సంబంధించిన టెస్ట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక మనకి ఈ 3 అయిన తర్వాత మనల్ని ఏ విధంగా షార్ట్ లిస్ట్ అనేది చేస్తారు, ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎవరికైతే స్టేజ్ 2లో ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళు మెరిట్ లిస్ట్లో ఫస్ట్లో ఉంటారు.
అంటే స్టేజ్ టూ అంటే ఏది? టెక్నికల్కి సంబంధించిన సబ్జెక్టులో ఎవరికైతే, స్టేజ్ టూ అంటే మన ఐటీఐ మార్క్స్ మీద ఉంటుంది, స్టేజ్ టూలో ఎవరికైతే టెక్నికల్ మార్కులు అంటే మన ఐటీఐ ఉన్న ట్రేడ్ తీరు మీద డిపెండ్ ఉంటుంది, దానిలో ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చాయో వాళ్ళు మెరిట్ లిస్ట్లో ఫస్ట్లో ఉంటారు. ఇక నెక్స్ట్ ఎవరికైతే స్టేజ్ వన్లో హయ్యర్ మార్క్స్ వచ్చాయో వాళ్ళు సెకండ్ ఉంటారు, అంటే మెరిట్ లిస్ట్ సెలెక్ట్ చేసేటప్పుడు వాళ్ళు సెకండ్లో ఉంటారు. తర్వాత స్టేజ్ వన్లో మనకి హయ్యర్ మార్క్స్ అనేది మెరిట్ లిస్ట్, లో నెగిటివ్ మార్క్స్ అంటే మనకి స్టేజ్ వన్లో లో నెగిటివ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తర్వాత ప్లేస్లో ఉంటారు. తర్వాత స్టేజ్ వన్లో మ్యాథ్స్లో ఎక్కువ వచ్చిన వాళ్ళు 4వ ప్లేస్లోను, అలాగే సైన్స్లో ఎక్కువ వచ్చిన వాళ్ళు 5వ ప్లేస్లోను ఉంటారు. అంటే ఈ విధంగా మనకి మెరిట్ లిస్ట్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక మీరు ఏది రాస్తే అదే, వాళ్ళు ఎన్ని మార్క్స్ ఇస్తే అన్నే, అంతేగాని మీరు రీవాల్యుయేషన్కి వెళ్తాం, రీచెకింగ్కి వెళ్తాం అంటే అటువంటివి ఉండవని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఏ విధంగా అప్లై చేయాలంటే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, అలాగే ఐటీఐ బిట్ బ్యాంక్ యాప్లో కూడా ఉంది, లేదా మన ఇప్పుడు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను. మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, అఫీషియల్ పీడిఎఫ్ కూడా ఉంటుంది, మీరు దీని ద్వారా చూసుకొని ఆన్లైన్లో అప్లై చేయండి. ఇక అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుంది? మనకి ఐటీఐ చేసిన వాళ్ళకి అప్లికేషన్ ఫీజు అనేది 100 రూపీస్ ఉంటుంది. ఇది ఏంటంటే మనకి ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి, ఉమెన్స్కి ఎటువంటి ఫీజు కూడా ఉండదన్నమాట. ఇక నెక్స్ట్ మనకి సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో అమరావతి ఉంటుంది, విజయవాడ ఉంటుంది, విశాఖపట్నం ఉంటుంది. ఇక మనకి తెలంగాణలో చూసుకుంటే హైదరాబాద్, గుంటూరు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అంతా ఎగ్జామ్ మనకి సెలెక్ట్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందన్నమాట. అప్పుడు వీళ్ళు ఇచ్చిన ఫార్మాట్లో మనం ఎస్సీ ఎస్టీ ఓబీసీ కేటగిరీ సర్టిఫికేట్లు అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి అప్డేట్స్ మీరు మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.